నిన్ను నియమిస్తున్నామని చెప్పి ఆదేశించడం జరిగింది. సాయంకాలం మా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. నేను గతంలో గతంలో భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా నేను పనిచేసిన విషయం మీకు అందరూ తెలుసు. 4వసారి పార్టీ అధ్యక్షుడిగా నా మీద బాధ్యత పెట్టడం జరిగింది. గతంలో 3 సార్లు శాసనసభ్యుడిగా, మొదటిసారి ఎంపీగా గెలిచాను. నేను ఎంపీగా గెలిచినటువంటి 4 సంవత్సరాల్లో సుమారు 2 సంవత్సరాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఈ 2 సంవత్సరాలు మళ్ళీ కేబినెట్ మంత్రిగా ఎలివేట్ చేసి గౌరవ ప్రధానమంత్రి గారు నాకు సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా కూడా బాధ్యతలు ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా పార్టీని ఏది అడగలేదు. ఈరోజు వరకు కూడా నేను మంత్రి అవుతానో, మంత్రి కావాలనో, అందులో కేబినెట్ మినిస్టర్ కావాలనో, హోంమంత్రి సహాయ శాఖ కావాలనో ఏది కూడా నేను అడగలేదు. పార్టీయే ఏ ఆదేశిస్తే ఆదేశాలను పాటిస్తూ 1980 నుంచి ఈరోజు వరకు కూడా పార్టీ సైనికుడిగా పనిచేశాను. నాకు పార్టీకి మించింది ఏమీ లేదు. పార్టీయే నా శ్వాస. కాబట్టి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణలైనటువంటి కార్యకర్త నేను. జాతీయ నాయకత్వము, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వము అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్చించుకొని వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటే పార్టీ జాతీయ నాయకత్వం ఉంది. ఒక సమిష్టి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. ఈరోజు నేను సాయంకాలము ఢిల్లీ బయలుదేరుతా ఉన్నాను. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతా ఉన్నాను. సాయంకాలము 5 గంటలకు బయలుదేరి 4:30కి బయలుదేరి 6:30కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మా పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులను ఈరోజు రాత్రికే కలిసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారు 8 పొద్దున 9:30 గంటలకు వరంగల్కు రానున్నారు. ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించాము. కాబట్టి మధ్యలో రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే సమయం ఉన్నది. కాబట్టి నేను పార్టీ రాష్ట్ర నాయకులందరినీ కూడా సాయంకాలం కలిసి వరంగల్ బహిరంగ సభ విజయవంతమయ్యే విధంగా మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఈ 2 రోజుల పాటు కూడా మరి విస్తృతంగా